అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిక్కుడుకాయ వేపుడు ఎలా ఉండాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైడ్ను ఉన్న పీస్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా నీట్గా మనం పీసులు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం. అలాగే మనకి పసుపు, ఉప్పు, కారం, అలాగే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే మంచినూనె. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో చిక్కుడుకాయ వేపుడు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. తాలింపు దినుసులు కూడా మనం తీసుకున్నాము. చిక్కుడుకాయ వేపుడికి తాలింపు దినుసులు కూడా వాడుకుంటాం. ముందుగా పొయ్యి వెలిగించుకుని అందులో ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సో తాలింపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మన చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు, ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి. కొంతమంది ఇళ్ళల్లో తక్కువ వాడతారు, కొంతమంది ఇళ్ళల్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో వాడే విధంగా దాన్ని చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ముక్క మగ్గాలి. సో కొంతసేపు తక్కువ చిన్న మంటలో మనం ముక్కల్ని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మనకి ముక్క మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటున్నాం. సో ధనియాలు, వెల్లుల్లిపాయలు పేస్ట్ కాదు సారీ జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇందులో ధనియాలు మనం వేయలేదు. జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాం.
సో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. సో గుమగుమలాడే మన కర్రీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా సలహాలు ఉంటే కనుక మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.